హెల్లో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య రామలక్ష్మితో ఇలా అంటుంది, కదా నేను ఈ పెళ్ళి అయ్యేదాకా ఉంటానులే, వాడు ఎలా ఈ పెళ్ళిని ఆపుతాడో నేను చూస్తాను, పెళ్ళి జరిగేదాకా నేను వెళ్ళను అని ఏంటో ఆద్య చెప్తుంది. అప్పుడే రామలక్ష్మి నిజంగానే ఆద్య అని అంటే నిజంగానే అని ఏంటో ఆద్య చెప్పగానే రామలక్ష్మి చాలా ఆనందంతో ఆదిని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక వెనక నుంచి సౌర్య చూసి ఓకేనా అన్నట్టుగా ఇలా చెప్తూ ఉంటే ఓకే అని రామలక్ష్మి సైగ చేస్తూ ఉంటుంది. ఇక చాలా ఆనందపడిపోతూ థ్యాంక్స్ ఆద్య, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఉంటున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, వాడు ఏం చేస్తాడో అని చాలా భయం వేసింది అని అంటే ఆద్య అంటుంది, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, నేను ఉన్నాను కదా, వాడు ఏం చేస్తాడో నేను చూస్తా, పద వెళ్దాం అని అంటూ ఆద్య అంటుంది. అప్పుడే రామలక్ష్మి అంటుంది, నేను కొంచెం పనుంది, నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తా అని చెప్పి రామలక్ష్మి చెప్తే ఆద్య సరే తొందరగా వచ్చేసేయి అనేసి ఆద్య వెళ్ళిపోతుంది. ఆద్య వెళ్ళిపోగానే రామలక్ష్మి వచ్చేసేయి అని చెప్పి సౌర్యతో సైగ చేస్తుంది. అప్పుడు సౌర్య చూసి వస్తున్నా అని అంటూ ఇంకా సౌర్య పరిగెత్తుకొని వచ్చేసి రామలక్ష్మి ముందు నుంచి హ్యాపీనా అని అంటే చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ రామలక్ష్మి సౌర్య బుగ్గల్ని కిల్లేస్తుంది. ఇక అప్పుడు సౌర్య నవ్వుతూ ఆనందంతో అలాగే చూస్తూ అంతేనా ఇంకేం లేదా అని అంటే ఇంకేం కావాలి అని రామలక్ష్మి అడిగితే అబ్బా మంట 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 అని అరుస్తూ ఉంటే పోండి సార్ ఇప్పుడు మంట ఏంటి అని రామలక్ష్మి అంటుంది. అలా అనేసరికి అంటే అక్కడ మంట అంటే ముద్దు పెట్టావు కదా, అందుకే ఇక్కడ కూడా ముద్దిస్తావేమో అని చెప్పి అలా అంటున్నా అంటే అక్కడంటే కారం తిన్నారు కాబట్టి మంటగా ఉన్నందుకు ముద్దిచ్చాను, ఇప్పుడేమైందని అని రామలక్ష్మి అంటే ఇప్పుడేమైంది, ఇంకా కారం అవ్వకపోతే ఇవ్వవా, ఇప్పుడు కూడా తింటా అని అంటూ సౌర్య అనగానే పొండి సార్ అని రామలక్ష్మి ఇలా పరిగెత్తపోతే సౌర్య దగ్గరికి లాక్కొని ఇంకా హక్ చేసుకుంటాడు. ఇద్దరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు దగ్గరగా లాక్కొని గట్టిగా హక్ చేసుకుని ఇంకా ఒకరినొకరు అలాగే చూసుకుంటూ సౌర్య మెల్లగా ముద్దు పెట్టడానికి వస్తాడు. అలా వస్తూ ఉండగానే రామలక్ష్మి సౌర్యం తోసేసి పారిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంటి దగ్గర జానకి ఆ లడ్డూలన్నీ ఇంకా జాంగ్రీ లడ్డు అన్నీ ఇంకా తినే వస్తువులన్నీ కూడా బాక్సుల్లో ప్యాక్ చేస్తూ చాలా బాధగా సీరియస్గా ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి కిషోర్ వస్తాడు. జానకి అప్పుడు ఇలా సర్దుకుంటూ తొందరగా సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడు కిషోర్ గారు ఏంటండి అలా అయిపోయారు అని అంటే ఏమీ లేదు అని అంటూ జానకి అంటుంది. ఇక అప్పుడు ఇవన్నీ ఏంటి, అందరికోసమా, ఎవరికైనా పంపిస్తున్నారా అని, దేనికోసం ఇవన్నీ పెడుతున్నారు అని అంటే ఇంకా నా కూతురు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా, అందుకే తన కోసం నేను ఇష్టంగా చేస్తున్నా అని చెప్పగానే అప్పుడు ఇవన్నీ ఎందుకండి మోసుకెళ్ళటం అని అంటూ కిషోర్ అంటే నా చేతులతో నేను స్వయంగా తయారు చేసినవి కదా, నా కూతురు ఉన్నన్ని రోజులు హ్యాపీగా తింటుంది, నన్ను గుర్తు చేసుకుంటూ తన కోసం నేను చేయాలి కదా, తల్లిగా నా బాధ్యత కదా అని జానకి అంటుంది. అలా అనేసరికి కిషోర్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య వస్తుంది. అమ్మ ఆద్య వచ్చావా, నేను మనం వెళ్ళాలమ్మా తొందరగా, కానీ నేను యుఎస్ రావట్లేదు అని అనేసరికి జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటండి మీరు యుఎస్ వెళ్లకుండా ఏం చేస్తారు, ఆద్యతో పాటు మీరు వెళ్తున్నారు కదా అని జానకి అంటే అప్పుడు ఇలా అంటాడు, లేదండి నేను ఆస్ట్రేలియా వెళ్ళాలి, నేను ఇన్ని రోజులు ఇండియా వచ్చాక ఏమైపోయాను అని చెప్పేసి నా కంపెనీలో అక్కడ అంతా డిస్టర్బ్ అయిందంట, నేను వెళ్ళి అక్కడంతా సరిచేయాలి, అందుకే నేను ముందుగా ఆస్ట్రేలియా వెళ్తాను, ఆ తర్వాత ఆద్య యుఎస్ వెళ్ళిపోతుంది, ఇంకా తర్వాత నేను వెళ్తానులేండి అని అంటూ ఉంటే అప్పుడు ఆద్య డల్గా బాధగా ఉంటుంది. ఇక అప్పుడే ఇలా జానకి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఏంటమ్మా అలా అయిపోయావు అని కిషోర్ అనగానే ఏం లేదు డాడీ, కానీ ఇప్పుడే నేను యుఎస్ రావట్లేదు అని అంటే ఎందుకు అని అంటూ కిషోర్ అంటాడు, రామలక్ష్మి పెళ్ళయ్యేదాకా నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండటం అవసరం కూడా అని అంటూ ఆద్య చెప్తుంది. అలా చెప్పేసరికి అవునా, అయితే నేను ఆదిత్యని కూడా రమ్మని చెప్పానమ్మా నేను పికప్ చేసుకోవటం కోసం అని అంటే అవునా అని చెప్తే అవును ఆదిత్య వచ్చేస్తాను అని చెప్పాడు. సరేలే ఏదో ఒకటి చెప్పేద్దాం అని అంటూ కిషోర్ అంటాడు. అలా అనేసరికి జానకి ఆనందపడుతుంది. ఆద్య ఉంటాను అనేసరికి ఇక ఆ తర్వాత
ఇక్కడ ఆద్య వెళ్ళిపోగానే ఇంకా ఆదిత్య ఎవరు అని అంటూ జానకి అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడు కిషోర్ అంటాడు, ఆదిత్య గురించి మీకు అన్నయ్య గారికి ఇద్దరికి ఒకేసారి చెప్పాలి అని అంటూ కిషోర్ అంటాడు. అలా అనేసరికి అవునా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ మీకు అన్నయ్యకి ఇద్దరికి చెప్తాను అని అంటే సరేనంటే, ఇంకా ఆ తర్వాత రఘురామ్ జానకి ఇద్దరు కూడా అలా ఉన్నప్పుడు కిషోర్ వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఏదో మాట్లాడాలి అన్నారంట అని రఘురామ్ అనగానే కిషోర్ అంటాడు, అవును ఆదిత్య అని ఒక అబ్బాయి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఆదిత్య ఆద్య ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. యుఎస్లో వాళ్ళిద్దరూ ఆదిత్య వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళు పక్కనే ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి ఇంకా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. కానీ ఆదిత్యకి ఆద్య అంటే చాలా ఇష్టం. ఆద్య తనని ఎప్పుడు ఫ్రెండ్గానే చూస్తుంది, కానీ ఆదిత్యకి పిచ్చి ప్రేమ. ఆద్య అంటే తనని చాలా కేరింగ్గా చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకు ఉంది. అలా ప్రేమగా చూసుకునే అబ్బాయికి ఇస్తే వాడు జీవితాంతా బాగా చూసుకుంటాడని నా ఆలోచన అని చెప్పి కిషోర్ అంటాడు. అలా అంటూ ఉండగానే అప్పుడే జానకి రఘురామ్ అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు, కానీ ఆది ఎప్పుడు ఫ్రెండ్గానే చూస్తుంది. ఇక్కడికి వచ్చాక కూడా కిషోర్ ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు ఆద్య గురించి. ఇప్పుడు కూడా నేను ఆదిని పికప్ చేసుకోవటానికి ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పాను, వస్తానని చెప్పాడు అని అంటూ చెప్తూ ఉండగానే ఇంకా పెళ్ళి గురించి, ఆది గురించి మీకు ఇక్కడ కొంచెం మాత్రమే తెలుసు, అక్కడ జరిగినవేవి తెలియదు కదా, అందుకనే ఈ విషయాలు మీకు చెప్పాలి అనుగి చెప్తున్నాను అని కిషోర్ అంటాడు. అప్పుడు రఘురామ్ అంటాడు, అంతలా ప్రేమించే అబ్బాయి అంటే ఇప్పుడు కూడా ఆద్యని ప్రేమిస్తున్నాడా అని అంటూ అడిగితే, అవును ఇప్పటికీ వాడికి ఆద్య అంటే చాలా ఇష్టం అని కిషోర్ చెప్పగానే, అయితే బాగానే ఉంటుంది మరి ఇష్టపడే వాళ్ళంటే, మరి ఆద్య ఏమంటుందో అని అంటే ఆద్యదే డౌట్గా ఉంది, ఆద్యతోనే మాట్లాడాలి ఈ పెళ్లి గురించి అని అంటూ చెప్తాడు. ఇక అప్పుడే ఇంటి దగ్గర ఇండియాకి కిషోర్ వచ్చేస్తాడు. ఇంకా ఇక్కడ రఘురామ్ ఇంటికి కూడా క్యాబ్ తీసుకొని వచ్చేస్తాడు. ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఇంకా కారులో నుంచి దిగితే అలాగే ఇల్లుని నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే డ్రైవర్ వచ్చేసి, సార్ మీ లగేజ్ తీసుకోండి అని అంటూ లగేజ్ ఇచ్చేసరికి లగేజ్ తీసుకొని చేతిలో పట్టుకొని అలా చూస్తూ ఇంకా వావ్ సూపర్ హౌస్ అని అంటూ లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లోపలికి వస్తూ ఇక అలా వస్తూ ఉండగానే గుమ్మం దగ్గరికి వచ్చేసరికి కిషోర్ ఎదురవుతాడు. కిషోర్ని చూడగానే హాయ్ అంకుల్ అని అంటే, హాయ్ కిషోర్, హాయ్ ఆదిత్య, ఏంటి ఇలా వచ్చేసావు అని అంటూ కిషోర్ అంటాడు. అప్పుడేనా, నువ్వు నిన్ను అక్కడ ఆదిని పికప్ చేసుకోమని చెప్పాను కదా, అప్పుడే ఇలా వచ్చావు అని అంటే, మీరు చెప్పేశారు ఇక్కడ ఆది ఒంటరిగా ఇక్కడ నుంచి జర్నీ చేయాలి కదా, తనకి లగేజ్ అన్నీ ఉంటాయి, మళ్ళీ తను ఇబ్బంది పడుతుంది కదా, అందుకే తన కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను నేను అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడే రఘురామ్ అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. అలా వచ్చేసరికి ఇక ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా అందరికీ పరిచయం చేస్తాడు కిషోర్. కిషోర్ గారు, రఘురామ్ గారు, ఇదిగో ఇందాక చెప్పాను కదా ఆదిత్య అని, ఇదిగో వీడే అని చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా హాయ్ అంకుల్ అని షేకెండ్ ఇవ్వబోతే నమస్కారం అని రఘురామ్ అంటాడు. ఇక అప్పుడు కిషోర్ అంటాడు, ఇక్కడ నమస్కారం పెట్టడం సంస్కారం, నువ్వు అది నేర్చుకో ఫస్ట్ అని అంటాడు. అప్పుడు ఆదిత్య ఇట్స్ ఓకే అని అంటూ ఇక అందరికీ నమస్కారం చెప్తాడు. అప్పుడే ఇక్కడ శ్రీను రామలక్ష్మి వస్తే అటు నుంచి ఆద్య వస్తుంది. ఆదిని చూడగానే ఇక ఒక్కసారిగా ఆనందంతో హాయ్ ఆద్య అని అంటూ, ఇంకా ఎలా ఉన్నావు, జస్ట్ కొంచెం ఫ్యాట్ అయ్యో కదా, చాలా బాగున్నావు, చాలా స్మార్ట్గా ఉన్నావు అని వాగుతూనే ఉంటాడు ఆదిత్య. ఇక అప్పుడే షేక్ హ్యాండ్ ఇస్తాడు ఆద్యకి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కిషోర్ ఇలా చూసి నవ్వుతూ ఆనందపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య అంటుంది, నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే, అంకుల్ చెప్పారు నువ్వు అక్కడికి వస్తున్నావని, నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా ఒంటరిగా జర్నీ చేయడానికి, అందుకే నేను వచ్చేసాను అని అంటూ చెప్తూ ఉంటాడు ఆదిత్య. ఇక అప్పుడే అదిగో మా నాన్నమ్మ అని అంటూ ఆద్య పరిచయం చేస్తుంది సుందరమ్మని. ఇక నమస్కారం చెప్తాడు, నమస్కారం బాబు అని అంటుంది. ఇక మా పిన్ని పార్వతి పిన్ని అని అంటూ చెప్తే హాయ్ అని అంటూ పార్వతి షేక్ అండ్ ఇవ్వబోతుంది. రఘురామ్ని చూసి మళ్ళీ దండం పెడుతుంది. ఇక అప్పుడు శివరామ్ని అందరినీ పరిచయం చేస్తుంది. ఇక వెనక్కి తిరిగి శ్రీను చూసి సైలెంట్ అయిపోతుంది. శ్రీను చూసి ఒక్కసారిగా ఆదిత్య గుర్తుపడతాడు, నువ్వు శ్రీను రైట్ అని అంటే, అప్పుడు శ్రీను అలా చూస్తూ ఉంటాడు, అవును అని చెప్పి ఇంకా హాయ్ శ్రీను అని అంటాడు. ఇంకా
రామలక్ష్మి అని అంటే అవును అంటే నీ పెళ్ళి కదా ఇప్పుడు అని అంటూ దగ్గరికి వెళ్తాడు. ఇక అప్పుడే రామలక్ష్మి నా పెళ్ళని మీకెలా తెలుసు అని అంటే నాకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందని అని అంటూ ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య పిలవగానే ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య ఇంకా ఏంటి అంకుల్ మీరు టెన్షన్ పడకుండా మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోండి ఆదిని నేను సేఫ్గా తీసుకెళ్తాను అని అంటూ ఇంకా ఆదిని ఇలా భుజం మీద చేయి వేసి దగ్గరగా తీసుకుంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు. ఇంకా భుజం మీద చేయి వేసేసరికి రఘురామ్ జాన్కి అందరూ కూడా అలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే కిషోర్ అంటాడు చెప్పనా తన గురించి ఇంతకుముందే తను ఇలాగే ఉంటాడు అని అంటూ చెప్తూ ఉంటాడు కిషోర్. అప్పుడు ఆద్య అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆద్య మీద చేయి వేయడంతో వాళ్ళంతకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఇలా అంటాడు శ్రీను నీ గురించి నాకు మొత్తం తెలుసు నువ్వు అని అంటూ ఇలా చెప్పబోతూ ఉండగానే ఆద్య అంటుంది ఆదిత్య ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడతావు ఇలా రా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తూ కానీ ఫ్రెషర్ దుకని అని ఆద్య అనగానే సరే అని చెప్పేసి ఇంకా పద అని అంటూ ఇంకా భుజం మీద చేయి వేసి ఆద్యను తీసుకొని లోపలికి వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఇంకా ఆ తర్వాత శ్రీను ఒక్కడే అక్కడే ఆలోచిస్తూ నిలబడిపోతాడు. ఆ తర్వాత ఆద్య అంతకుముందు ఆదిత్యది గుర్తు తెచ్చుకుంటుంది. ఆదిత్య రాకముందు ఆద్య ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది చెట్టు కింద కూర్చొని. ఆదిత్య వస్తాడమ్మా అని కిషోర్ చెప్పినప్పుడు యుఎస్లో ఏం జరిగిందో ఇక్కడ చూపిస్తారు. ఆదిత్య ఆద్య ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అమెరికా అక్కడ ఇక్కడ మొత్తం తిరిగేస్తారు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఆదిత్య చాలా ఇష్టపడతాడు కదా ఆద్య నీకు ఏది ఇష్టమో నాకే ఇది అదే ఇష్టం నాకు బర్గర్ ఎందుకు తెచ్చావు నీకు పిజ్జా ఇష్టం కదా నాకు కూడా పిజ్జా తీసుకురా అని అంటే ఇంకా అప్పుడు ఆద్య ప్రతిసారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని గుర్తు తెచ్చి అతన్ని లవ్ టాపిక్ రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఒకరోజు కేక్ కట్ చేద్దామని లవ్ కేక్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇంకా అక్కడ మొత్తం కళ్ళకి గంతులు కట్టి తీసుకొచ్చేసి కేక్ కట్ చేసి కొంచెం తినిపించి ఇంకా ఇప్పుడు కలుతురు అని అంటే ఇంకా లవ్ యూ ఆద్య అని చెప్పి పెద్దగా రాసి లైటింగ్స్తో వస్తుంది. ఇక ఆ తర్వాత ఆద్య వెంటనే అది చూసి బాధపడి ఆలోచించి కళ్ళకి గంతలు కట్టి నువ్వు ఇలారా అని చెప్పి కేక్ కట్ చేసి తినిపించి ఇటుపక్క తిరిగి చూడు అని అంటే అలా చూపించేసరికి ఫ్రెండ్స్ అని అక్కడ కనిపిస్తుంది. ఇక అది చూసి డల్ అయిపోతాడు ఆదిత్య. ఆ రకంగా వాళ్ళ మధ్య చాలా జరుగుతుంది. ఇంకా ఆద్య ఎప్పుడు లవ్ ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత తన ఫ్రెండ్ అని కట్ చేస్తుంది. కిషోర్ కూడా రఘురామ్తో అదే చెప్తాడు ఆద్య ఎప్పుడు తనని ఇబ్బంది పెడుతూ వస్తుంది ఎప్పుడు పెళ్ళి అని లవ్ అని చెప్పినా తను ఒప్పుకోదు అని అంటూ ఇంకా అదంతా చెప్తాడు కదా. ఇంకా సేమ్ ఆద్య అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. ఆ తర్వాత ఇంకా గదిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆదిత్య అలా ఉండగానే ఆద్య అంటుంది ఏంటి ఎందుకు వచ్చేసావు నువ్వు అప్పుడే అని అంటే ఏ నేను రావటం నీకు ఇష్టం లేదా ఏంటి అని ఆదిత్య అంటాడు. అది కాదు అని అంటూ ఆద్య చెప్తూ ఉంటే ఇక శ్రీను వచ్చి డోర్ దగ్గర నిలబడి వింటూ ఉంటాడు ఏం మాట్లాడుకుంటారా అనేసి. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.